టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత ఏడాది అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలో అఖండ సినిమా కూడా టాప్ లిస్ట్లో చేరింది ఈ సినిమా మొత్తంగా రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసి నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా చరిత్ర సృష్టించింది బోయపాటి శ్రీను కలయికలలో బాలకృష్ణ మూడవ సినిమాగా వచ్చిన అఖండ సినిమా మంచి విజయాన్ని అందుకొని చిత్ర పరిశ్రమకు కూడా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఇక ఈ సినిమాను శుక్రవారం తమిళంలో కూడా విడుదల చేస్తారు అయితే అక్కడ ఈ సినిమాను ఎంతకు అమ్మారు ఎంత వసూలు సాధిస్తే బాక్సాఫీస్ హిట్గా నిలిచినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే ఇదివరకే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకునే విషయం తెలిసిందే మొదట వచ్చిన సింహ సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన లేజెండ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయి మూడు సార్లు కూడా వీరి కాంబినేషన్ సక్సెస్ కావడంతో సౌత్ ఇండియాలోనూ బెస్ట్ కాంబినేషన్గా గుర్తింపు అందుకున్నారు అయితే శుక్రవారం తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అఖండ సినిమాను డబ్ చేసి విడుదల చేయడం జరిగింది తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు సినిమా తమిళంలో కోటి కంటే కూడా ధరకే అమ్మినట్లు తెలుస్తోంది దాదాపు అరవై ఐదు లక్షల నుండి డెబ్బై ఐదు లక్షల మధ్యలో సినిమాను తమిళ హక్కులు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది అంటే కనీసం ఎనభై లక్షల సేర్ రాబట్టినా కూడా ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకున్నట్లు లెక్క అఖండ మూవీ జనవరి ఇరవై ఎనిమిదిన తమిళంలో రిలీజ్ అయి తమిళ హీరోల కలెక్షన్స్కు రజనీకాంత్ విజయ్ సూర్య వంటి స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్స్ రాబడుతున్నది అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇరవై లక్షల కలెక్షన్స్ రాబట్టింది సెకండ్ డే పది లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం ఒకటి రెండు రోజులకు గాను ఇరవై లక్షల నుండి ముప్పై లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం బాలయ్య సినిమా తమిళంలో ఈ మాదిరిగా కలెక్షన్స్ రాబడుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు